హాయ్ ఫ్రెండ్స్, పొన్నియన్ సెల్వన్. కల్కి కృష్ణమూర్తి కలం నుండి జాలువారిన అద్భుతమైన కల్పిత చారిత్రక నవల. 5 భాగాలుగా విడుదలైన ఈ నవల ఇప్పటి వరకు కేవలం తమిళ్, ఇంగ్లీష్ భాషల్లోనే లభ్యమైంది. సాహిత్యాన్ని ఎక్కువగా ఇష్టపడే తెలుగు వాళ్ళు ఈ నవల తెలుగులో ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశారు. కానీ తెలుగు అనువాదం ఎవరూ చేయలేదు. మణిరత్నం ఈ నవలని సినిమాగా తీస్తున్నారని ప్రకటించిన కొద్ది రోజులకే ఈ నవల తెలుగు భాషలో ప్రియదర్శిని పబ్లికేషన్స్ ద్వారా 5 భాగాలుగా విడుదలైంది. ఈ నవల కొని చదివిన తర్వాత ఈ కథని క్లుప్తంగా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. తొలి భాగం చదివి ఆ పుస్తకంలోని విశేషాలను మీకు చెప్పాలనుకుంటున్నాను. కల్కి రాసిన ఈ నవలలో ప్రతి పాత్రకు 2-3 పేర్లు ఉంటాయి. కొంత చదివితే తప్ప అది అర్థం చేసుకోలేము మనం. ఈ నవల తమిళ రాజుల కథ అవడం, ఆ రాజుల పేర్లు పలకడానికి కొంత కష్టంగా ఉండడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అయినా చదవడం ఆరంభిస్తే మెల్లిమెల్లిగా ఈ చోళ తమిళ రాజుల ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. కంచిలో ఉండే చోళరాజు ఆదిత్య కరికాలన్ తన స్నేహితుడు వాందిదేవన్కి ఇచ్చిన 2 సందేశాలను తంజావూరు తీసుకెళ్లి చోళరాజు సుందర చోళన్కి పళయారైలో ఉన్న రాణి కుందవై దేవికి ఇవ్వాలి. ఆ 2 సందేశాలు తీసుకొని బయలుదేరతాడు వాందిదేవన్. తంజావూరు వెళ్లే దారిలో అతనికి అద్భుతమైన కట్టడాలు, శిల్పాలు, పూలు, సెలయేళ్ళు, నదులు అన్నీ అతన్ని ఆకట్టుకుంటాయి. స్వతహాగా స్త్రీలంటే ఎక్కువగా ఇష్టపడే వాందిదేవన్ అక్కడ ఉన్న ఆడవాళ్లతో కూడా అచ్చికబుచ్చికలాడి అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాడు. కావేరీ నది యొక్క విశిష్టతను తెలుసుకొని అబ్బురపడిపోతాడు. ప్రజలు, కట్టడాలు, రకరకాల మనుషులు, రకరకాల ఆటపాటలు చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఒకరోజు దారిలో ఒక గుంపు వెళ్లడం గమనిస్తాడు. ఏనుగు మీద వెళుతున్న వయసైన వీరుడు పెద్ద పలువేటరయ్యర్ని చూస్తాడు. ఇతను చోళరాజ్యానికి సైన్యాధిపతి. అలాగే అతనితో పాటు పలకలో వెళ్తున్న అతని వయసులో ఉన్న భార్య రాణిని చూడాలనుకుంటాడు వందిదేవన్. పెద్ద పలువేటరయ్యర్ తనకంటే వయసులో చాలా చిన్నదైన అమ్మాయిని పెళ్లి చేసుకుని పల్లకిలో తీసుకెళ్తూ ఉంటాడు. ఆమెని ఎవరో చూడాలని అనుకోడు. ఆమె చేయి తప్ప ఏమీ చూడలేకపోతాడు వందిదేవన్. ప్రజలందరూ తక్కువ వయసు అమ్మాయిని చేసుకున్నాడని పెద్ద పలువేటరయ్యర్ని గేలి చేస్తూ ఉంటారు. అయితే సాయంత్రం విడిది కోసం తన స్నేహితుడు గంధమారం దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్ద పలువేటరయ్యర్ కొంతమంది రాజులతో కలిసి కుట్ర పన్నడం చూస్తాడు వాందిదేవన్. ఆ సమావేశంలో కొంతమంది రాజులతో కూర్చొని పెద్ద పలువేటరయ్యర్ మధురాంతకుడిని రాజు చేయాలని, దానికి మీ అందరి సమ్మతి కావాలని కోరుతాడు. అయితే చుట్టుపక్కల రాజ్యాల నుంచి వచ్చిన రాజులు, మధురాంతకుడు శివభక్తుడు కదా, అతనికి రాజ్యం మీద మోహం లేదు కదా, అతను రాజు అవ్వాలని ఎలా అనుకుంటున్నాడని మీరు సమాధానం చెప్పాలని కోరుతారు. అంతేకాకుండా మీరు చిన్న వయసు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకొని రాణిగా చేసి ఆమెను కూడా ఈ సమావేశంలోకి తీసుకురావడం ఎంతవరకు సమంజసం, ఈ సమావేశంలో ఉండాల్సింది రాజులు కదా అని అడుగుతారు. దానికి సమాధానంగా అక్కడికి వచ్చిన రాజులందరూ మతిపోయే విధంగా పల్లకిలో నుంచి ఆడవేషంలో ఉన్న మధురాంతకుడు బయటకు వస్తాడు. వచ్చి తను రాజు అవ్వాలనుకుంటున్నానని చెప్తాడు, సమ్మతి కోరతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ మధురాంతకుడిని సమర్థిస్తారు. ఆ గుంపులో గంధమారన్ కూడా ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు వాందిదేవన్. వీళ్ళందరినీ వాందిదేవన్ దూరం నుంచి గమనిస్తూ ఉంటాడు. వాందిదేవన్ లాగే ఒక బ్రాహ్మణ గూఢచారి ఆల్వార్ కట్టియాన్ కూడా ఈ సమావేశాన్ని చూస్తూ ఆశ్చర్యపోతాడు. మధురాంతకుడు సమావేశంలో వచ్చిన రాజుల కూతుర్ని పెళ్లి చేసుకుని వాళ్ళని తన సైన్యంలో కలుపుకుంటూ పోతూ ఉంటాడు. ఇదంతా చూసి ఏమీ తేలినట్టు వెళ్ళి పడుకున్న వాందిదేవన్ సుందర చోళరాజుని కలిసి ఆదిత్య కరికాలనిచ్చిన సందేశం ఇస్తాడు. అందులో కంచిలో కడుతున్న బంగారు భవనంలో మీరు ఉండాలని కోరుతున్నట్లు ఉంటుంది. కానీ సుందరరాజు చోళుడు తాను రానని, ఇక్కడే ఉంటానని, తన కాళ్ళు రెండూ సహకరించట్లేదని, పక్షవాతం వల్ల చచ్చుబడిపోవడం వల్ల తాను అందరికీ భారం అవడం ఇష్టం లేదని చెబుతాడు. ఇదంతా చూస్తున్న చిన్న పలు వేటరయ్యర్ వాందిదేవన్కి తెలియకుండా రాణి కొందవై కరికాలను పంపించిన సందేశం ఎవరికీ తెలియకుండా చదువుతాడు. అది దాచిపెడతాడు. కానీ నందిని ఇచ్చిన సలహాతో వాందిదేవన్ తప్పించుకొని ఆ సందేశాన్ని తీసుకుని కొందవై రాణిని కలవడానికి వెళ్ళిపోతాడు. కొందవై రాణిని చూడగానే తను జ్యోతిష్కుడి దగ్గర చూసిన అమ్మాయి, స్నానాల చెరువు దగ్గర మొసలిని చంపినప్పుడు చూసిన అమ్మాయి కొందవై రాణియే అని తెలుసుకుంటాడు. ఆమెకి సందేశాన్ని ఇస్తాడు. ఆ సందేశాన్ని చదివి తెలివైన కొందవై రాణి వాందిదేవన్కి ఒక పని అప్పచెప్తుంది. తను రాసిచ్చిన సందేశాన్ని లంకలో యుద్ధం చేయడానికి వెళ్ళిన తన తమ్ముడు అరుళ్మొళి వర్మన్కి ఇవ్వమని చెప్తుంది. సందేశం ఇచ్చి తన తమ్ముడిని తీసుకొని రమ్మంటుంది. సుందర చోళ ఆఖరి కొడుకు అరుళ్మొళి వర్మన్. ఇతను లంకలో రాజులతో యుద్ధం చేస్తుంటాడు. యుద్ధం సమయంలో తన పరివారానికి తిండి సరుకులు తమ సొంత దేశం నుండే రప్పించుకుంటూ ఉంటాడు. పెద్ద చిన్న వేటరయ్యర్లు
ఆ సరుకులు చేరకుండా లంకలో ఉన్న అరుళ్మొలి సైన్యం ఆకలి చావులతో చచ్చేలాగా సరుకులను తిండిని అతనికి చేరకుండా చేస్తూ ఉంటారు. ఆదిత్య కరికాలానికి ఎంతో ఇష్టమైన తాతగారు మలయమన్ చోళ వంశానికి ఆపద కలగబోతుంది, పెద్దపల్లి వేటరయ్యర్ సమావేశంలో మధురాంతకుణ్ణి రాజుని చేయాలని చూస్తున్నాడు, నీ ప్రాణానికి ఆపద ఉంది, నిన్ను నీ తమ్ముడు అరుళ్మొరి వర్మన్ని వేరు చేసి మీ ఇద్దరిని చంపడానికి పన్నాగాలు పన్నుతున్నారని జాగ్రత్తగా ఉండమని తాతగారు ఆదిత్య కరికాలన్ని హెచ్చరిస్తారు. ఆదిత్య కరికాలన్ అతని ప్రాణమిత్రుడు పార్థిబన్ ఇద్దరు ఆలోచనలో పడతారు. అప్పుడే తన మనసులోని ప్రేమని బయటకు చెప్తాడు ఆదిత్య కరికాలన్. పాండ్యరాజుని చంపే క్రమంలో యుద్ధం చేసి పాండ్యరాజు తప్పించుకు పారిపోయినప్పుడు అతన్ని వెతుక్కుంటూ వెళ్ళిన ఆదిత్య కరికాలన్కు నందిని కనపడుతుంది. ఎప్పుడో పూలతోటలో చిన్నప్పుడు చూసిన బ్రాహ్మణ అమ్మాయి, తను ప్రేమించిన అమ్మాయి, తన ప్రేమను తెలియజేసిన తర్వాత ఊరొదిలి వెళ్ళిపోయిన అమ్మాయి చాలా రోజుల తర్వాత ఇలా కనబడుతుంది. ఆ సన్నివేశంలో ఆదిత్య కరికాలన్ మతిపోతుంది. ఎందుకంటే నందిని ఉన్న చోట ఒక మంచం, ఆ మంచం మీద పాండ్యరాజు పడుకొని ఉంటాడు. అతనికి కట్లు కట్టి మందు రాస్తూ ఉంటుంది. పాండ్యరాజుకి ఎందుకు సేవ చేస్తున్నావని ఆదిత్య కరికాలన్ నందినిని అడుగుతాడు. దానికి నందిని అతను నా ప్రేమికుడు అని చెప్తుంది. ప్రేమికుడు అన్న సమాధానం వినగానే ఆదిత్య కరికాలన్ కోపం కట్టలు తెంచుకొని పాండ్యరాజు తలని ఒక్క వేటుతో నరికేస్తాడు. నరికిన తలను తీసుకెళ్లి బయట ఉన్న సైన్యానికి ఇస్తాడు. చిన్నతనంలోనే బ్రాహ్మణ అమ్మాయిగా పరిచయమైన నందిని అంటే ప్రేమ పెంచుకుంటాడు ఆదిత్య కరికాలన్. కానీ జాతి వేరని నందిని కుటుంబాన్ని వేరే ఊరు పంపేస్తారు ఆదిత్య కరికాలన్ అమ్మమ్మ వాళ్ళు. చాలా రోజుల తర్వాత నందినిని ఇలాంటి పరిస్థితుల్లో చూసి బాధపడతాడు ఆదిత్య కరికాలన్. మనసు ఉండబట్టలేక పెళ్ళైన నందిని దగ్గరికి వెళ్ళి ముసలోడిని వదిలేసి వచ్చాయి, మనం ఎటైనా వెళ్ళిపోదామని మోహవేశంలో తప్పుగా అడుగుతాడు. దానికి నందిని మీ నాన్నని చంపి రమ్మంటుంది. కోపాన్ని ఆపుకొని ప్రేమించిన అమ్మాయిని ఏమీ అనలేక వెళ్ళిపోతాడు ఆదిత్య కరికాలన్. ఇది విన్న పార్థిబన్ తన స్నేహితుడి మనసులో ఇంత బాధ ఉందని, ఇంత దాచుకున్నాడని తెలిసి అతన్ని ఓదార్చలేక అరుళ్మొరి వర్మన్ని తీసుకురావడానికి లంకకు బయలుదేరతాడు. ఒక పక్క వాందిదేవన్ని ఒక గూఢచారని అపవాదు సృష్టించి పట్టుకున్న వాళ్ళకి బహుమతి ప్రకటిస్తాడు పెద్దపల్లి వేటరయ్యర్. వాందిదేవన్ శ్రీలంక బయలుదేరి అరుళ్మొరి వర్మన్ని కలిశాడా లేదా అన్నది తర్వాత భాగంలో తెలుసుకోవాలి. ఈ బుక్లో వాందిదేవన్ చాలా రసికుడు. కొందవి పాత్ర రసికతతో పాటు తెలివిని కూడా ప్రదర్శిస్తుంది. ఆదిత్య కరికాలన్ ఆవేశపూరితమైన రాజు. నందిని కుట్రల పన్నే రాణి. పలువేటర్ అయ్యర్లు వాళ్ళిద్దరు అన్నదమ్ములు. మధురాంతకుడు మేకవన్న పులులు. చివరి వరకు ఇంట్రెస్టింగ్గా సాగే ఈ పుస్తకం అదిరిపోతుంది. పొన్నియన్ సెల్వన్ ట్రైలర్ చూసి ఈ నవల చదివితే మన ముందు ఆ నటుల రూపాలే కనబడుతూ ఉంటాయి. త్వరలో పార్ట్ 2 బుక్ చదివి మీ ముందుకు వస్తాను. సెలవు మరి. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు, అడుగుతావేంటి? Thank you.